హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చాలామంది, అంటే ఇన్స్టాగ్రామ్ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా అమూల్య ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళారు కదా సమ్మర్ వెకేషన్, ఆ వ్లాగ్స్ ఎప్పుడు పెడతారని అడుగుతున్నారు కదా. సో ఈ రోజు నుంచి మొదలెడుతున్నాను. ఇది ప్రిపరేషన్స్ అన్నమాట, అంటే ట్రిప్కి వెళ్ళే రోజు ముందు ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి, ఏమేమి ప్యాక్ చేసుకున్నావు, ఎక్కడెక్కడికి వెళ్తున్నావు అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను. వ్లాగ్ అయితే చూడండి. దోశ అయితే వేసుకుని తిన్నాం ఇప్పుడే. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హలో, ఇప్పుడు లేచా? అదే, లేచి దోశ తిన్నాం. సో ఈరోజు మేము ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి ట్రిప్ వెళ్తున్నాం. మా ఫస్ట్ ట్రిప్ ఇది ఫ్యామిలీతో. ఏ హరే, లక్కీ బాటిల్తో కుస్తీ పడుతున్నారు. బ్యాగ్లు అన్నీ సర్దాలండి. సో ఇంకా ఏం చేయలేదు, ఇప్పుడే లేచి ఇంకా అంటే ఇంతకు ముందే లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా బట్టలు అయితే అన్నీ ఎత్తిపెట్టాం. ఎవరెవరికి ఏమేమి కావాలో నైటే నేను సర్దాను, లేకపోతే అసలు చాలా చాలా గందరగోళం అయ్యేది. లవ్లీ ఇచ్చిన ఐడియా వల్ల నైట్ ప్యాక్ చేసుకోవడం, అంటే ఇంకా ప్యాక్ చేయలేదు, బట్ ఎవరెవరికి ఏమేమి కావాలి, ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలి అనేది చూసుకున్నాం కాబట్టి చాలా తక్కువ టైమే పడుతుంది. ఇప్పుడు మనం టక్టక్ బ్యాగ్ సర్దేద్దాం. అంతే, చూపిస్తారండి అన్నీ తీసి పెట్టేసాను అన్నమాట. మా ట్రిప్ వచ్చేసి 3 డేస్కి, అంటే 3 నైట్స్ 4 మార్నింగ్స్ అంతేనా హరి? మీకు Day 1, Day 2, Day 3 ఇలా వస్తాయి బ్లాగ్స్ అన్నీ కూడా చూస్తూ ఉండండి. సో ఈరోజు మేము బయలుదేరుతున్నాం అన్నమాట. ఈరోజు మాకు మధ్యాహ్నం ఫ్లైట్ కొచ్చికి వెళ్ళి అక్కడ నుండి మేము ఎక్కడెక్కడికి వెళ్తాం ఏంటి అనేది మీరు బ్లాగ్ అయితే చూస్తారు. సో ఇంక లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా మాకు ఈరోజు ఫ్లైట్ వచ్చేసి 3:30కి. ఈ ట్రిప్ మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నామండి. నిన్నే ప్లాన్ చేసుకొని, నిన్నే టికెట్స్ బుక్ చేసుకొని, నిన్నే రూమ్స్ బుక్ చేసుకొని, అంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేమి చేయాలి అన్నీ కూడా నిన్నే ప్లాన్ చేసుకొని సడన్గా బుక్ చేసుకున్నాం అన్నమాట. వెళ్ళేదానికి రిటర్న్ ఫ్లైట్స్ కూడా బుక్ చేసేసుకొని దానికి తగినట్లు రూమ్స్ అనేటివి తీసుకోవడం జరిగింది. అన్ని డీటెయిల్స్ నేను ఇస్తూ ఉంటాను అండ్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఇంక లేట్ చేయకుండా ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాగ్ సర్దేసుకుందాం. చూడండి లవ్లీ తన కెమెరా పెట్టేసుకుంటుంది. ఉందా దానికి ఫిలిమ్? ఈ బ్యాగ్ వద్దు, ఆ బ్యాగ్ పెట్టుకో. అండ్ బ్రష్లు లక్కీ లెగ్నానా హరి? ఈ మ్యాంగోస్ అన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టు. బయట ఉన్న కొన్ని వస్తువులు ఏమేమి పాడైపోతాయో అవి పెట్టు. ముందు ఆ ప్లాస్టిక్ మొక్క తీసుకొచ్చి ఇంట్లో పెట్టు. బయట అంకులు నీళ్ళు పట్టేస్తారు మళ్ళీ మొక్కలకి, దాంతో వాటికి కూడా. సో ఇది అప్డేట్ అయితే ఇంకన్నీ చెక్ చేసుకొని ఇల్లంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని ఎక్కడొక్కడ పెట్టేసి ప్యాకింగ్ అయితే చేసేద్దాం. ఓ ఇది బట్టలైతే ఎవరెవరు బట్టలు అందరూ తీసి పెట్టాం. అక్కడ బీచ్ ఒకటి ఉందంట, సో ఆ బీచ్కి వెళ్తే కనుక ఈ స్విమ్ సూట్స్ తీసుకున్నాను. అక్కడన్నీ పెట్టినటువంటి తీసుకురానా, దాన్ని బట్టి నేను ప్యాక్ చేస్తాను. ఈ చిన్న ట్రాలీ తీసుకుంటున్నాం అండ్ ఇంకొక బ్యాగ్ కూడా ఉంది పెట్టు. నా బట్టలు కూడా తీసుకురా. మేము ఫస్ట్ అయితే ఒకటే ట్రాలీ సరిపోతుంది అనుకున్నాం. హరి అన్నారు ఎందుకు అంత ఇరికిరిగ్గా పెట్టడం, 2 తీసుకెళ్తాం, మనకు చాలా లగేజ్ తీసుకెళ్ళడానికి ఉంది అని చెప్పి అన్నారు. సర్లే అని చెప్పేసి, అంటే మేము ఎక్కడికైనా అంటే వెళ్ళే ప్లేసెస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళే దగ్గర కూడా మేము హోటల్స్ అనేటివి బుక్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, లగేజ్ ఇచ్చేయచ్చు అండ్ ఫ్లైట్లో కూడా లగేజ్ ఇచ్చేద్దామని చెప్పి అలా అనుకొని, ఇంకా లగేజ్ అనేది అంటే ఒక బ్యాగ్లో నావి లవ్లీవి, ఇంకొక బ్యాగ్లో లక్కీ హరివి పెట్టాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ట్యాగ్స్ అన్నీ కూడా తీసేస్తున్నాం. మ్యాక్సిమం అన్నీ కూడా కొత్త బట్టలు అన్నమాట. సో అన్నీ కూడా జుడియోలో తీసుకున్నాం అండ్ అమెజాన్లో తీసుకున్నాం. చాలామంది పిక్స్ చూసి అడిగారు ఇవి ఎక్కడ తీసుకున్నారు, అవి ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. సో అన్ని డీటెయిల్స్ ఇస్తాను అవి వచ్చినప్పుడు. అంటే మీరు కంటిన్యూగా వ్లాగ్స్ అయితే చూడండి, కంపల్సరీ 8:30కి పెట్టేస్తాను. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఛానల్కి వచ్చి చెక్ చేసి చూడండి వ్లాగ్స్ అనేటివి. ఓకేనా? వాళ్ళు చూపిస్తారు ప్లీజ్. కాదు నాన్న, ట్రావెలర్స్ ప్లాన్ చేసే వాళ్ళు ఉంటారు, టూరిస్ట్ గైడ్స్, టూరిస్ట్ గైడ్లు వాళ్ళు, వాళ్ళ దగ్గర మనము ఇప్పుడు కొన్ని
ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. ఆ ప్యాకేజెస్ ప్రకారంగా వెళ్ళచ్చు, బట్ అలా వెళ్తే చాలా కాస్ట్ అవుతుందండి. అంటే టూరిస్ట్ గైడ్లు ఉంటారు కదా, సో అండ్ కొన్ని ఉంటారు కదా టూరిజం ప్లాన్ చేసేవాళ్ళు, సో వాళ్ళ త్రూ వెళ్తుంటే చాలా మనీ అవుతుంది. సేమ్ ఇంతే అనుకుంటా, 4 నైట్స్ 5 డేస్, అది ఒక్క డే ఎక్స్ట్రా వచ్చింది. అంటే అది అల్పిన్ నుండి మున్నార్కి, మున్నార్ నుంచి మళ్ళీ ఇంకెక్కడికో. సో బట్ మేమైతే అలా అలా చూసి వద్దు చాలా ఎక్కువ అయిపోతుంది అని ఇంకా ఇలా ప్లాన్ చేసుకున్నాం. సో నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను, మెన్షన్ చేస్తాను, ఖచ్చితంగా చెప్తాను. మీకు తెలుసు కదా నేను కంప్లీట్గా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను అని చెప్పి. సో ప్రస్తుతానికైతే బ్యాగ్ సర్దేస్తే ఒక ప్రశాంతంగా ఉంటుంది. సో ముందే ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకున్నాం. అంటే ప్రిపరేషన్స్ ఏం లేవు నిజం చెప్పాలంటే. నిన్న అప్పటికప్పుడు నేను మధ్యాహ్నం అనుకొని ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి నిన్నంతా కూడా నాకు కొంచెం ఎడిటింగ్ పని ఉండే, మళ్ళీ షూటింగ్ ఉంది, సో ఆ పనులన్నీ ఫినిష్ చేసుకుంటా ఉన్నానన్నమాట. ఇంకా ఇవన్నీ అయిపోగా రాత్రి ఇంకా నైట్ లవ్లీ మమ్మీ బట్టలు తీసి పెడదామంటే సరే అని చెప్పి ఇంకా కూర్చుంటే సర్లే ఏముంది అన్ని బట్టలు ఉన్నాయి కదా రెడీగా అవి తీసి పెట్టుకోవడమే అనుకున్నాను. కానీ అమ్మో ఇవి వేసుకోవాలి, ఇవి వేసుకోకూడదు, ఇవి బాగుంటాయా లేదా ఇలా చూసుకునేసరికి చాలా టైం అయింది నైట్. ఆ ప్రిపరేషన్స్ అన్నీ నైట్ చేసి పెట్టేసుకొని బట్టలన్నీ తీసి పెట్టేసుకున్నాం అన్నమాట. ఎవరెవరు ఏమేమి వేసుకోవాలి, ఎక్కడి నుండే ఏమేమి వేసుకోవాలి ఇవన్నీ ప్లాన్ చేసేసుకున్నాం. ఇంకా ఎక్స్ట్రాగా మనం సన్స్క్రీన్, లోషను, పౌడరు, బ్రష్లు ఇవి తీసుకోవాలి అంతే. సో ఇంక లేట్ చేయకుండా ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం. మాటలు చెప్తా ఉంటే చెప్తానే ఉంటాను నిజం చెప్పాలంటే. కూర్చుంటే అయ్యే పని కాదు ఇది, లేస్తేనే అవుతుంది. మనం ఎప్పుడైనా సరే చిన్న ట్రిప్ ఫ్యామిలీతో వెళ్తున్నామంటే మనం ఎక్కువగా నీడెడ్ థింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం, అంటే బట్టలు ఇవన్నీ. కానీ మెడికేషన్స్ కూడా తీసుకోవాలి, అంటే పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి జ్వరం టాబ్లెట్, కోల్డ్కి సిరప్, ఈ కొన్ని మెడికేషన్ బాక్స్ ఒకటి పెట్టుకొని పెట్టుకోవాలి. ఇలాగా అన్నీ కూడా సపరేట్ సపరేట్గా పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట. అండ్ లే బాక్స్ అయినా కాకపోయినా కవర్స్ కూడా మనం సపరేట్గా పెట్టుకోవచ్చు. అంటే కాస్మెటిక్స్ ఒక దాంట్లో, టూత్బ్రష్లు, పేస్ట్లు ఒక దాంట్లో, షాంపూ, కండిషనర్లు, సీరమ్లు అండ్ ఇవి ఒక బాక్స్లో ఇలా పెట్టుకుంటే, ఆర్గనైజ్ చేసుకుంటే మనం ఎక్కడికైనా ట్రావెల్ అవుతున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అన్నీ వెతుక్కోవాల్సిన అవసరం, అన్నీ తీసుకోవాల్సిన పని లేకుండా ఉంటుంది. ఈ టిప్ మీకు యూజ్ అయితే కనుక డెఫినెట్గా యూజ్ చేసుకోండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో థింక్ చేసుకొని ప్యాక్ చేసుకుంటారు. మేమైతే ఇలా థింక్ చేసుకొని ప్యాక్ చేసుకుంటాం. నేనైతే నావి, లవ్లీవి ఒక దాంట్లో పెట్టేశాను అండ్ హరివి, లక్కీవి ఒక బ్యాగ్లో పెట్టేస్తున్నాను. అండ్ కాస్మెటిక్స్ అవన్నీ కూడా దేని ఏ బ్యాగ్ తక్కువగా బట్టలు ఉంటే దాంట్లో పెడదామని చెప్పి డిసైడ్ చేసుకున్నాను అన్నమాట. హరి వాళ్ళ దాంట్లోనే తక్కువ ఉన్నాయి బట్టలు, అంటే అందరికి కూడా ఈక్వల్గా తీసుకున్నాం బట్ మావి ఎక్కువ అనిపిస్తున్నాయి ట్రాలీలో. సో ప్యాకింగ్ అంటే బట్టలు ఫోల్డింగ్ టిప్స్ కూడా ఉంటాయి, కొన్ని కొన్ని యూస్ చేస్తాను, కొన్ని కొన్ని నార్మల్గా పెట్టేస్తాను అన్నమాట నేను. సో అలా పెట్టేసుకొని ఇంకా బ్రష్లు అవన్నీ, ఛార్జర్లు మెయిన్గా, సో ఇవన్నీ కూడా వేరే దాంట్లో పెట్టేశాను అన్నమాట. మొత్తానికి ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా చక్కగా అందరం తలస్నానాలు చేసేసి రెడీ అయిపోయాం. సో మనం ఎప్పుడు కూడా ఫ్లైట్ 2 అవర్స్ బిఫోర్ వెళ్ళిపోవాలి కాబట్టి మాకు ఇక్కడి నుంచి దగ్గరే కదా, మేము కొంచెం లేట్గానే వెళ్ళొచ్చులే అని చెప్పి కొంచెం జల్దీనే బయలుదేరేసాం నిజం చెప్పాలంటే. చక్కగా అందరం రెడీ అయిపోయాం తలస్నానాలు చేసేసి. అండ్ డ్రైయర్ కూడా పెట్టుకుంటాను, నేనైతే హెయిర్ డ్రైయర్ కంపల్సరీ తీసుకుపోతాను ఎక్కడికి వెళ్ళినా. మేమైతే క్యాబ్ బుక్ చేసేసుకొని ప్రేయర్ చేసేసుకొని బయలుదేరేసామండి. ఇంకా మనం వెళ్ళిపోతున్నాము ఎయిర్పోర్ట్కి. సో హైదరాబాద్ టు కొచ్చి నేను సపరేట్ వ్లాగ్ పెడతాను, ట్రావెల్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ అయితే ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తాను అన్నమాట. సో అంటే ముందు ట్రిప్కి వెళ్ళే ముందు ప్రిపరేషన్స్ అండ్ అవన్నీ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేద్దాం. నెక్స్ట్ డే 1, డే 2, డే 3 ఇలా షేర్ చేస్తే మీకు కూడా చూడటానికి బాగుంటుంది అండ్ అర్థం కూడా అవుతుంది. అందుకోసం అని చెప్పేసి వ్లాగ్స్ అన్నీ కూడా ఇలా పెడుతున్నాను అండ్ కంటిన్యూగా పెడతాను కంపల్సరిగా 8:30కి. ఖచ్చితంగా వచ్చి చూడండి. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అటు ఇటు అయినా సరే వ్లాగ్ అయితే డెఫినెట్గా వస్తుంది మార్నింగ్ టైంలో. మీరు చూసి ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికి మీరే షేర్ చేయండి, ఓకేనా? చాలామంది నాకు ఈ కంప్లైంట్స్ ఇస్తున్నారు నోటిఫికేషన్ రావట్లేదు అని, అందుకే వ్యూస్ తగ్గిపోతున్నాయని చెప్పేసి. అది మాత్రం 100% కాదు, 1000% నిజమే అండి. ఎవరికి కూడా నోటిఫికేషన్ వెళ్ళట్లేదు, ఏమో తెలియదు నాకు కూడా. సో అందుకే మీరు షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఓహో అమూల్య బ్లాగ్స్ పెడుతుంది మళ్ళీ రెగ్యులర్గా 8:30 అని ఐడియా వచ్చి వాళ్ళు కూడా వచ్చి చూస్తారు బ్లాగ్స్ అయితే, ఓకేనా? మేమైతే వచ్చేసాం ఫైనల్గా ఎయిర్పోర్ట్కి. ఇంకా చెక్ ఇన్ ఉంటుంది, బోర్డింగ్ పాస్ తీసుకోవాలి అండ్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూద్దురు.
ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు బోల్డ్ అని చాలా మంచి ట్రిప్ వెకేషన్ బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి, డెఫినెట్గా వెయిట్ చేసి చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై, టేక్ కేర్.